గారిని వెనకేసుకొచ్చు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పిన దాంట్లో ఉన్న దాన్నే మనం తీసుకున్నాం. ఏంటంటే ఒక పాపులర్ వ్యక్తి అన్యమతస్థుడైతే ఆపుతారు అని చెప్పారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి కన్నా అత్యంత పాపులారిటీ ఉన్న వ్యక్తి మరొకరు లేరు. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా సంతకం పెట్టినప్పుడు భగవద్గీత పెట్టుకోలేదు, ఖురాను పెట్టుకోలేదు, ఒకే ఒక్క బైబిల్ని పక్కన పెట్టుకున్నారు. సంతకం పెట్టేటప్పుడు కావాలంటే విజువల్స్ మళ్ళీ చూసుకోవచ్చు. అది ప్రజల మస్తిష్కంలో అలాగే ప్రింట్ అయిపోయి ఉంది. సో కాబట్టి మూడు పుస్తకాలు ఒకే ఒక్క బైబిల్ని పెట్టుకున్నారు కాబట్టి మీరు క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలుసు, మీరు మోస్ట్ పాపులర్ అని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి రేపు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నత కొండ మీద ఉన్నత అధికారులు ఆయన పేరులో ఉన్న మొదటి పదం ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని, సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పింది కూడా దృష్టిలో పెట్టుకుని, అయ్యా మీరు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే, అంటే పక్కన ఉన్న రెండు అక్షరాలని పక్కన పెట్టి ముందున్న రెండు అక్షరాలని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని పాటించండి, ఇది సంతకం పెట్టేయండి అని అడిగితే అన్నెసరీ ఎంబరాస్మెంట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు. అంచేత దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, గోరుతో పోయేదానికి గొడ్లు అనవసరం. యువర్ సెక్యులర్ అన్న సంగతి నాకు తెలుసు, ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఒక సంతకం ఐ రెస్పెక్ట్ దిస్ రిలీజియన్ అంటే ప్రజల హృదయాల్లో, హిందువుల హృదయాల్లో నిలిచిపోతారు. ఎందుకు ఇంత ఆందోళన జరుగుతుంది? ఎవరికైనా సరదా? ఎవరికి సరదా? మీరేదా? అందరూ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు. మీరు కూడా ప్రజల్ని ఎంతగానో ప్రేమించారు. ఇప్పుడంటే బయటికి రాలేకపోతున్నారు, కోవిడ్ కారణం రీత్యానో మరే కారణం రీత్యానో. గతంలో మీ పాదయాత్రలో మీరు ప్రజల మీద చూపెట్టిన ప్రేమ, పసిపిల్లల మీద చూపెట్టిన అవ్యాజ్యమైన అనురాగం, ముసలి వాళ్ళు తాత అవ్వల మీద మీరు చూపెట్టిన గౌరవం, అదంతా ప్రజల హృదయాల్లో ఇంకా అలాగే ఉంది. ఆ రోజుల్లో మీరు చూపెట్టిన ప్రేమకి ఎంతోమంది బుద్ధుల ప్రియుడిగా మిమ్మల్ని పిలుచుకున్నారంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో, కోవిడ్ పరిస్థితుల్లో మీరు బయటికి పెద్దగా తిరగలేకపోయినప్పటికీ, ప్రజలు మిమ్మల్ని, ప్రజాప్రతినిధులు కూడా మిమ్మల్ని అంతగా చూడలేకపోయినప్పటికీ, కొన్ని కొన్ని జరుగుతున్న సంఘటనలు, కొన్ని కొన్ని దాడులు, కొందరిపై పోలీస్ దాడులు, ఈ సోషల్ మీడియా, అదే అంత క్లియర్గా చెప్పక్కర్లేదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, సరేదే మనం గతంలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని బుద్ధుల ప్రియుడు అనుకున్నాం, ఈ దెబ్బలేంటరా బాబు అంటే, మరి కొద్దిమంది అందరూ కాదు బుద్ధుల ప్రియుడని అందరూ అనుకున్నారు, కొద్ది శాతం బుద్ధుల ప్రియుడు అనిప్పుడు అనుకుంటున్నారు. మనకు ఆ చెడ్డ వద్దు సార్, మీరు మంచి మనసుతో నిష్కల్మషంగా మీరు ఉన్నారన్నమాట నిజం, అది సత్యం. అందులో ఇదిలో నేనేదో గోదావరి జిల్లా వాళ్ళు ఎటకారంగా మాట్లాడతారని చాలామంది కామెంట్లు చెప్పారు లేస్తారు, కాదు నిజం చెప్తున్నా. మీరు సత్యలేరు కాబట్టే నిన్న ఆ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిన టెండర్లు మీరు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినట్టు ఎందుకు ఇంత రచ్చ? గోరుతో పోయేదాన్ని గొడ్డలు ఎందుకు, ఎందుకు ఈ రచ్చ? ఓ సంతకం పెట్టి వెళ్ళండి ఈజీగా. మాలాంటి వాళ్ళ నోళ్ళు మొత్తం అందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేశారు అందరి నోళ్ళు ఊహించవచ్చు. దేర్ ఇస్ నథింగ్ నో ట్రెడిషన్. పెద్దలు అందరూ ఫాలో అయ్యారు, మనం కూడా ఫాలో అవుదాం, నష్టం లేదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు కదా అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారిని క్రిస్టియన్గా అసలు ఎవరో భావించలా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ బైబుల్ పక్కన పెట్టుకోలే. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మత గ్రంథాన్ని పక్కన పెట్టుకోలేదు. కాబట్టి అటువంటి భావన ఎవరికి కూడా ఎప్పుడు రాలేదు. ఆయన మసీదులకు వెళ్ళేవారు, చర్చిలకు వెళ్ళేవారు, దేవాలయాలకు వెళ్ళేవారు. కాబట్టి ఆయన గురించి చర్చ రాలేదు. ఆ చర్చ చూస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా డెఫినెట్గా ప్రజాభిప్రాయాన్ని మళ్ళించి అత్యంత చిన్నవాడికి కూడా ఎంతో వెలిగించి గౌరవించే వ్యక్తి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు. ఆయనే ఉండుంటే ఇటువంటి పరిస్థితి ఈరోజు మీకు వచ్చిన సంఘటన
సంతకాలను వెళ్ళి ఉండేవారు. సో కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామి గారి అభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, అలాగే దో ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఫర్ హిందూ రిలీజియన్ అంటే ఈ సాటి క్రిస్టియన్లు కూడా సంతోషిస్తారు, హిందువులు కూడా సంతోషిస్తారు, అందరూ సంతోషిస్తారు. కాబట్టి దయచేసి మీరు ఆ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే చాలా బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. అదే మళ్ళీ నేను మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.